శ్రీ. ఏంట్రా వీడేంటి బయట మన కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు? ఇదిగో రేపు నేను వాదించాల్సిన ముఖ్యమైన ఫైల్ ఒకటి కోర్టులో మర్చిపోయాను, వెళ్ళి తెచ్చుకుంటాను. చేయాల్సినంత చేసి ఏమి తెలియనట్టు నవ్వుతున్నావా? నువ్వేరా దీనికి అందరికీ కారణం? నువ్వే కరెక్ట్, నేనే కారణం. అందుకే చెప్తున్నాను, ధైర్యంగా వెళ్ళి నీ బండితి. ఈ విషయంలో ఆ యాకూబ్ నిన్ను ఏమీ చేయలేడు. అరే వెళ్ళరా, నేను వెళ్ళి జీప్ తీసుకొస్తాను, నువ్వు వెళ్ళాకే నేను వెళ్తాను. నాకు పరుంది వెళ్ళాలి. ఇస్తా, నీ కుడి చెయ్యి చాపావంటే అందులో కీ పెడతాను. ఈ చేత్తోనే కదా మా అన్నకి వ్యతిరేకంగా రాశావు, అందుకే ఈ చేతిని నేను తీసేస్తాను. తినడానికి రాసుకోవడానికి మిగతా పనులు చేసుకోవడానికి ఇక ఒక్క చెయ్యే ఉంటుంది. నీ గురించి నీ అన్నలాంటి క్రిమినల్స్ గురించి రాయడానికి నాకు ఒక చెయ్యి ఎక్కువరా. వాడు వెళ్ళిపోయాడు, ఇక నువ్వేం చేస్తావు? యాకూబ్, మనకి మనకి మధ్య ఉన్న గొడవలు తీర్చుకోవడానికి ఇది సరైన చోటు కాదు. బయటికి ఎక్కడికి రావాలో చెప్పు, నేను తప్పకుండా అక్కడికి వస్తాను. అలా కుదరదు మహీధర్, నువ్వు నాకు కావాల్సింది ఈ కోర్టు ఆవరణలోనే, అది ఈ రోజే. నేను చూసినప్పుడు ఇక్కడ వర్కింగ్ స్పేస్ బాగా తక్కువ అనిపించింది, అందుకే జీప్ తీసుకెళ్లి బయట పార్క్ చేసి వద్దామని వెళ్ళాను. పబ్లిక్ మనం ఇబ్బంది పెట్టకూడదు కదా. రే యాకూబ్, గవర్నమెంట్ ఇచ్చిన నా లాఠీకి షూస్కి పని చెప్పకుండా మర్యాదగా వెళ్ళిపో. వెళ్ళి ఒక మంచి ఏటను కోసి మీ అన్నకి సూప్ పెట్టివ్వు. కస్టడీలోకి తీసుకుంటే పోలీసులు ఊరికే ఉండరు కదా, ఎప్పుడు స్పృహ తప్పుతాడో చెప్పలేం. శ్రీరామకృష్ణ, నాతో పెట్టుకున్నావంటే దాని ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. మహి, రే మహి, కొట్టడం మొదలాగానే బైక్ తీసుకుని వెళ్ళిపోయాడు సార్.